జగన్మోహన్ రెడ్డి గారు భగభగం మైండేటువంటి సూర్యుడు అంటాడు. ఆ సూర్యుడికి కాంతినివ్వటమే తెలుసు, ఆ సూర్యుడికి వేడినివ్వటమే తెలుసు. అయినా కూడా సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు వస్తాయి, అది తాత్కాలికం. వీళ్ళేదో గ్రహణం పట్టింది సూర్యుడికంటే, సూర్యుడికి కాదు గ్రహణం పట్టేది. సూర్యుడికి భూమికి ఉన్నటువంటి మధ్యలో ఇంకో గ్రహణం, శనిగ్రహం లాంటి ఈ రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు లాంటి ఇటువంటి లుచ్చగాళ్ళు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో పొరలాగా వస్తారు, కానీ భగభగం అండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేరు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు పిల్లల్ని చదివించుకోవాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఈ ఒక ఇంటికి కల నెరవేర్చుకోవాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు ఆర్థికంగా పైకి రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా 10 కాలాల పాటు ఆ స్థానంలో కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకుల్లోనూ ఉండాలి, ప్రతి కార్యకర్తకే ఉండాలి. ఇటువంటి దుష్టచరిత్రం, ఇటువంటి గజదొంగలు, ఇటువంటి ఫోర్ట్వంటి నా కొడుకులు ఎంతమంది వచ్చినా కూడా వీళ్ళనే రేపు 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో పాతాళంలో గొయ్యి తీసి ఈ 4 ఫోర్ట్వంటీ గాళ్ళని వీళ్ళతో పాటు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ని, పనికిరానటువంటి ఉత్తుత్తి పుత్రుడు ఈ పప్పు నాయుడు లోకేష్ గారిని, ఈ 6 గురిని గొయ్యి తీసి ఈ రాష్ట్రంలో గోధుల పాతి పెడదాకి మీరు మేము కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి పేద ప్రజల కోసం నేను కోరుతున్నా. ఎవడో కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు చెబుతాడు ఈ రాష్ట్రం అంటే 24లో అధికారంలోకి వచ్చేస్తాడంట, ఒట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరానని చెప్పుద్ది. చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, ఇలా 3 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయలేరు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో రాజకీయ పార్టీలు నడిపేటువంటి పార్టీల్లో ఇంత పనికి మాలినటువంటి తౌట దద్దమ్మ విధవ ఎవడో లేడు ఈ దేశంలో. చంద్రబాబు నాయుడు సొంత కాంక్షన్ చేయదండి, చంద్రగిరి నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 1995లో వచ్చాడు. ఈరోజు ఇప్పుడు చెప్పుకున్నాడు 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి నేనే అధ్యక్షుడు అని చెప్పి సిగ్గు లేకుండా ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రతిపక్ష నాయకుడు, 40 ఏళ్ళు ఇండస్ట్రీ, 40 ఏళ్ళు రాజకీయం అని చెప్పేటువంటి దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో పుట్టాడు. నారావారిపల్లి కాన్స్టిట్యుయెన్సీ, ఆ కాన్స్టిట్యుయెన్సీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక 5 సార్లు ఎన్నికలు జరిగితే 99లో కాంగ్రెస్ పార్టీ గళ్ళ అరుణ్ కుమార్ గెలిచింది, 2004లో గళ్ళ అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2009లో గళ్ళ అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఈరోజు 14-19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి చెవిరెడ్డి గారు గెలిచాడు. అంటే 5 సార్లు ఎన్నికలు జరిగి నువ్వు పుట్టి పెరిగి నీ ఊరున్నటువంటి గ్రామం, నువ్వు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం 78లో, నువ్వు ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా 5 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి కూడా గెలవలేనటువంటి చవట దద్దమ్మ సన్నాసి చంద్రబాబు నాయుడు, కొడుకుని మంగళగిరిలో గెలిపించుకోలేనటువంటి సొంత పప్పుగాడిని ఎమ్మెల్యేని కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టముందు కానీ పుట్టినాక కానీ ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినాయి? 7 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే మొన్న ముష్టి 3 పార్లమెంట్లు గెలిచాడు ఈ రాష్ట్రంలో. రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా 2004, 2005, 2009, 2006 పార్లమెంట్లు గెలిచాడు. ఆ రోజు 47 సీట్లు పరిమితం అయ్యాడు, మొన్న 23 సీట్లు పరిమితం అయ్యాడు. ఈడెప్పుడు 1924లో నేనే ముఖ్యమంత్రి అవుతా, నేనే చేస్తా, నేనే చూస్తా, వడ్డీతో సాగిస్తా, నా గడ్డంలో బొత్తు కూడా పేగలవు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది లేదు, చచ్చేది లేదు. కాబట్టి అయినా కూడా అందరూ అప్రమత్తంగా ఈ 420 గాళ్ళు, ఈ పట్టణంలో అమ్ముకునేటువంటి రామోజీరావుని 90 ఏళ్ళు పైన వచ్చినాయి, ఆడికి సరిగ్గా మైండ్ పనిచేయట్లేదన్నా. చంద్రబాబు నాయుడికి 75 ఏళ్ళు, ఆడి అల్జిమర్స్తో బాధపడుతున్నాడు, ఆడికి మైండ్ పనిచేయట్లా, ఏం మాట్లాడతాడో కూడా మా ఆంధ్రం చూస్తున్నాం. ఇక ఈ బిఆర్ నాయుడు
ఏబిఎన్ రాధాకృష్ణ పిచ్చెక్కిపోయి ఉన్నారు. చివరిగా నేను మీకు అసెంబ్లీలో కూడా ఒక మనవి చేశాను, మీరు సీరియస్ గా తీసుకోవాలి. 2024 ఎన్నికలు అవుతాయి. మీ దెబ్బకి రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళు పర్మనెంట్ గా పిచ్చి హాస్పిటల్లో పేషెంట్లుగా చేరబోతున్నారు. కాబట్టి ఈ పిచ్చాళ్ళకి హాస్పిటల్ కలర్ పసుపు ఉండాలి. ఆ హాస్పిటల్ పేరు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అంటేనే లోపలికి వస్తారు, లేకపోతే రారు, వేరే రంగులు ఉంటాయి. కాబట్టి అమరావతిలో ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అని చెప్పి ఒకటి నిర్మాణం చేసి పసుపు రంగేసి చంద్రబాబు నాయుడు పేరు బొమ్మ పెట్టి మీ బొమ్మ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెడతారు మేనిఫెస్టో కాగితం మీద. అట మళ్ళీ చంద్రబాబుది లోకేష్ బాబు బొమ్మలు ఉండాలి అటు మీద. ఉంటేనే ఈ పిచ్చి నా కొడుకులు హాస్పిటల్లోకి వస్తారు. కాబట్టి 2024 ఎన్నికలైనాక ఈ పిచ్చి పట్టినటువంటి ఈ రామోజీరావుని, ఈ రాధాకృష్ణని, ఈ బిఆర్ నాయుడిని, ఈ చంద్రబాబు నాయుడిని ఆ మానసిక చంద్రబాబు మానసిక వైకల్య కేంద్రంలో చేర్చి శాశ్వత సభ్యులుగా 2024 నుంచి వాళ్ళు పోయేదాకా కూడా మీ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు చివరిగా ఒకటే మీ అందరికీ మనవి, ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా వాన పడతాండి. వరుణ దేవుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు, తప్పదు మనకి. ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా పిల్లలు బాగుండాలి, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళకు విజయం లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. విజయమ్మ గారికి 2 పిల్లలు, ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ షర్మిలమ్మ, ఇద్దరు 2 దారులు నడుస్తున్నారు, 2 రాష్ట్రాలని ప్రాతినిధ్యం వహిస్తూ. కాబట్టి ఇక్కడ జగన్బాబుకి కానీ అక్కడ షర్మిలమ్మకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టం మీడియాకి కానీ ఇబ్బంది లేకుండా నా పదవికి నేను రాజీనామా చేసి ఒక తల్లిగా కొనసాగుతానని చెప్తే, నిన్న మధ్యాహ్నం నుంచి ఈ 420 నా కొడుకులు, ఒక అమ్మకి ఒక అప్పకి పుట్టినటువంటి ఈ 420 నా కొడుకులు ఏం మాడతారు? వీళ్ళకు ఒక అమ్మ ఉందా, ఒక అప్ప ఉన్నాడా? విజయమ్మ గురించి ఏం మాడతారు? ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి తండ్రి రాజశేఖర రెడ్డి గారైతే తల్లి విజయమ్మ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేస్తే తల్లి ఉద్యోగం పోతుందా? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో తల్లిని మించినటువంటి స్థానం ఏముంటుందా? తల్లిని మించినటువంటి స్థానం ఏముంటుందా? నేను తల్లిగా ఉంటా, నా బిడ్డలిద్దరూ బాగుండాలి, నాకు పదవి ముఖ్యం కాదు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు అండగా ఉంటాను, నా పిల్లలు బాగుండాలి, నా గురించి వాళ్ళు ఇబ్బంది పడకూడదు, నేను తల్లిగా ఉంటానని చెబితే ఈ దిక్కుమాలిన తల్లి విలువ తెలన్నటువంటి, తల్లి గురించి తెలన్నటువంటి ఈ 420 నా కొడుకులు నిన్న మధ్యాహ్నం నుంచి ఆవిడిని తీసుకొస్తారు. రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారు అంటారు. రాజారెడ్డి గారిని వదలరు, రాజశేఖర రెడ్డి గారిని వదలరు, జగన్మోహన్ రెడ్డి గారిని వదలరు. అసలు ఈరోజు రాష్ట్రంలోని అసలు విద్యాశాఖ అంటూ ఉందా అనే ఒక ప్రశ్న ప్రతి ఒక్క విద్యార్థిలోనూ, ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లోనూ, ప్రతి ఒక్క ఇంట్లోనూ జరుగుతున్న చర్చ. ఎందుకంటే విద్యకి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఒక సైడ్ అయితే, విద్యను నిర్వీణ్యం చేసే గవర్నమెంట్ ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. ఈరోజు పాఠశాలలను విలీనం చేయటం కానివ్వండి, లేకపోతే పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఇలాంటివి ఎంతో అంటే చాలా కఠినాత్ములే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎంత దుస్థితి అంటే, పిల్లల్ని ఈరోజు కరోనా టైం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి
సేఫ్టీ సెక్యూరిటీ అనేది మనం కల్పించి మీకు మేము భరోసా ఇప్పించి ఇంకా బెటర్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇస్తాం అన్న పరిస్థితుల నుంచి కంప్లీట్గా ఇంకా మీకు భవిష్యత్తు ఏముండదు, విద్య ఉండదు, ఏమీ ఉండదు అన్న పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాం. ఈ స్కూల్స్ విలీనం చేసిన ప్రయత్నంలోని ఎంత నష్టం జరిగింది అంటే పేదలు ఎవరైతే ఉన్నారో అంత దూరం పిల్లల్ని పంపించలేక కొంతమంది చదువు మానిపించేశారు. ఎస్పెషలీ ఆడపిల్లలనైతే ఇంకా చదవాల్సిన అవసరం లేదని అనుకొని మానిపించేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదైతే విలీనం చేసిన తర్వాత ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ హై స్కూల్లో మాత్రమే భోజనాలు ఉన్నాయండి. పిల్లలు రోడ్డు మీద ప్లేట్లు బాటిళ్ళు పట్టుకొని బిచ్చగాళ్ళలాగా రోడ్డు మీద ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్ వరకు నడిచే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పిల్లల్ని తీసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయనకి ఎలా అసలు మనసు ఎలాగొస్తుందో, నిజంగా అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు ఎలాగొస్తున్నాయో అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని విషయం. టీచర్లు అయితే అసలు గురువుల్ని గుద్దులాట అనే కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఆయన. టీచర్స్ని ఇంత ఇబ్బంది పెట్టడం అనేది అంటే టీచర్ పోస్టులు భర్తీ చేయకపోగా మీరు ఫలితాలు చూడండి. టెన్త్ రిజల్ట్స్ కానీ ఇంటర్ రిజల్ట్స్ కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు ఏ విధంగా వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు ఎంత పర్సెంట్ వచ్చాయి అనేది మీరు చూసుకుంటే మీకు టెన్త్ రిజల్ట్స్ 2018-19కి 94% వస్తే ఈ సంవత్సరం మీకు టెన్త్ రిజల్ట్స్ 64% వచ్చింది. అంటే 30% పడిపోయింది. టీచర్స్ని భర్తీ చేయలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్లోని టీచర్స్ని అయితే అసలు పట్టించుకోనైనా పట్టించుకోలేదు. టీచర్స్ ఎవరినైతే పెట్టారో వాళ్ళతోటి మెయిన్గా వాళ్ళకి వైన్ షాపులు బయట క్యూల దగ్గర నిల్చోబెట్టి వాళ్ళకి అక్కడ డ్యూటీ వేసి బాత్రూములకి క్లీన్ చేయమని చెప్పి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు టీచర్స్ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలి, టీచర్స్ గమనించాలి. ఎస్పెషలీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఎక్కడికైతే పంపిస్తున్నారో ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ విద్య అనేది కంప్లీట్గా నిర్వీణ్యం చేయడానికి గవర్నమెంట్ ఉన్నదని ప్రతి ఇంట్లోని గమనించాల్సిన విషయం ఇది. ఈరోజు మనం ఒక మీ అందరికీ చెప్పాలండి, ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎన్ఆర్ఆర్ఎఫ్ అని ఒక సంస్థ ఒకటి ఉందండి, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది. అంటే ఏం చేస్తారంటే వీళ్ళు యూనివర్సిటీస్లోని దేశంలో యూనివర్సిటీస్లోని ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్ని ర్యాంక్లో ఉన్నాయి, ఎంత దాంట్లో ఉన్నాయి అనేది ప్రతి సంవత్సరం ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అయినా సిగ్గొస్తుందని నేను అనుకుంటున్నాను. నా అలాగైనా సరే చిన్న మార్పు వస్తుందని, ఎందుకంటే ఈ ఆంధ్ర యూనివర్సిటీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 19వ ర్యాంక్లో ఉండింది, ఈరోజు 36 ర్యాంక్కి పడిపోయింది. వెంకటేశ్వర యూనివర్సిటీ 48వ ర్యాంక్లో నుంచి 67వ ర్యాంకుకి పడిపోయింది. జేఎన్టీయు కాకినాడ కాలేజు 103 నుంచి 250 ర్యాంకులో పడిపోయింది. జేఎన్టీయు అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజ్ 180 నుంచి 250కి పడిపోయింది. మీరు విద్యా రంగంకి ఎంత మంచి ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ ర్యాంకులు బట్టి మీకు అర్థం అవ్వాలి. ఇంత చేస్తున్నా కూడా, ఇంత సఫర్ అవుతున్నా కూడా సరే, వీసీల్ని వైస్ ఛాన్సలర్స్ని యూనివర్సిటీలోని మీరు ఎవరినైనా పర్ఫెక్ట్గా పెట్టారా అని అంటే అది కూడా లేదు. మీరు సామాజిక న్యాయం అన్నారే తప్పితే, మీకు కన్వీనియంట్గా ఉన్న ఒక కులానికి వాళ్ళకి మాత్రమే ఇచ్చారు తప్పితే, అండ్ పార్టీ సింపతైజర్స్ని వీసీలుగా పెట్టుకున్నారు తప్పితే, చంద్రబాబు నాయుడు గారిలాగా సామాజిక న్యాయం అసలు జరగలేదు. మీరు ఈరోజు ఈ రిపోర్ట్స్ అవన్నీ చూసిన తర్వాత మేము అనుకున్నాం సరే పోనీ యూనివర్సిటీలోని పిల్లలకి ఇలాగైనా చేయటం లేదనని. మాకు ఒక రిపోర్ట్ ఏమొచ్చిందంటే ప్రతి యూనివర్సిటీ బయట వైఎస్ఆర్సిపి నాయకులు డబ్బాలు పెట్టి పాన్ డబ్బాల్లాగా పెట్టి పిల్లల జీవితం చెడగొట్టడానికి డ్రగ్స్ కూడా అమ్ముతున్నారు. ఇది మన రాష్ట్ర పరిస్థితి. ఇంకా తర్వాత ఎప్పుడైనా సరే తెలుగు వాళ్ళు ఎప్పుడైనా తెలుగు విద్యార్థులు కానీ ఎవరైనా సరే బయట దేశాల్లో ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం వల్ల, చంద్రబాబు నాయుడు గారి విజన్ వల్ల మేము బయట దేశాల్లోని మంచి గుర్తింపు, మంచి పేరు, మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నాం అనుకొని మంచి పేరు, మా కుటుంబాన్ని హెల్ప్ చేస్తున్నాం అనేది అప్పుడు ఉండేది. ఇప్పుడు ఉన్నత విద్య లేదు, ఏమీ లేదు. విదేశీ విద్య కింద తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు
అంబేద్కర్ గారు పేరు పెట్టి అంబేద్కర్ ఉన్న విదేశీ విద్య అని ఏదైతే పెట్టామో అది కూడా మొత్తం క్యాన్సిల్ చేశారు. 10 లక్షల నుంచి 15 లక్షల వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క విదేశీ విద్యార్థినికి విద్యార్థికి ఇచ్చేవాళ్ళు. ఆ మొత్తం ఆ స్కీమే క్యాన్సిల్ చేశారు. ఈయన మాత్రం ఈయన పిల్లలనిద్దరినీ చక్కగా అమెరికాలో ఒకరిని లండన్లో ఒకరిని చదివిపించుకుంటూ వాళ్ళని హ్యాపీగా చూడటానికి మళ్ళీ ప్రభుత్వ డబ్బుతోటి 27 కోట్లు పెట్టుకొని ప్రైవేటు ఫ్లైట్లను మరీ వెళ్ళి చూస్తున్నారు. వేరే వాళ్ళ పిల్లలు మీకు వాళ్ళ పిల్లలు ఎవరు చదువుకోగలరా అండి? వేరే వాళ్ళు మాత్రం మీ పిల్లలు మాత్రం చదువుకోవాలా విదేశాల్లో? ఎంత ఒక ఒక ఆత్మసాక్షి అనేది మీకు లేకపోవడం అనేది దౌర్భాగ్యం. ర్యాంకింగ్లో లేము, ఇంటర్ లేదు, టెన్త్ లేదు, ఇంజనీరింగ్ లేదు, కాలేజెస్ లేవు, వాళ్ళకి పోని ఉద్యోగాలు లేవు. ఇంత విద్యా వ్యవస్థని నాశనం చేసిన ఘనత మాత్రం కేవలం ఈ ముఖ్యమంత్రికే దక్కుతుంది. ఇంకా వాళ్ళ మంత్రులు అయితే మా ఎస్సీ బీసీ మంత్రులు అయితే మాకు ఇవి చేశారు అవి చేశారు అని అంటున్నారు. మరి మీ కులాల్లో ఉన్నవాళ్ళు, మీ కులాల్లో ఉన్నవాళ్ళు, మీ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా టీచర్స్కి మీరు ఆ పోస్టులు ఇప్పించుకోగలిగారా? ఆ 50,000 మంది టీచర్స్ ఈరోజు ఉన్నారు అని అంటే అందులోని ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే 20,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఏమైనా భర్తీ మీరు చేయగలిగారా? మీకు 24 గంటలు ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి, ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి అని అంటే దాన్ని కబ్జా చేసేద్దాం, ల్యాండ్ కొట్టేద్దాం, భూమి తీసేసుకుందాం, అలా ఆ దిశగా వెళ్ళడం తప్పితే ఒక్కసారైనా ప్రజల గురించి ఆలోచించారా? ఆత్మ మీద ఒక్కసారి గుండెల మీద చేయేసుకొని మీరు ఒక్కసారి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా నిద్ర పడుతుంది అని నేను ప్రతిసారి ప్రతిరోజు అడుగుతున్నాను.